దేశానికి రాజధాని ఏది అని అడిగితే ఢిల్లీ అంటారు. తెలంగాణకు అడిగితే ఏహే గాడి గిట్లా తెలుపదా హైదరాబాద్ అంటారు. కర్ణాటకకు బెంగళూరు, బెంగాల్కు కోల్కతా, తమిళనాడుకు మద్రాసు, మహారాష్ట్రకు బాంబే అని దబ్బ దబ్బ చెప్తారు. మరి ఆంధ్రాకు రాజధాని ఏది అని అడిగితే అసెంబ్లీ రాజధానా, సచివాలయం రాజధానా, హైకోర్టు రాజధానా, ఏ రాజధాని కావాలి అని ఉల్టా మనల్ని అడుగుతారు. ఆంధ్రాలో మూడు రాజధానులకు రాజముద్ర పడ్డది, గవర్నమెంట్ నిర్ణయానికి గవర్నర్ సార్ ఓకే చెప్పిండు అన్నట్టు. అమరావతిలో అసెంబ్లీ, విశాఖపట్నంలో సచివాలయం, కర్నూలులో హైకోర్టు, మూడు ఏరియాలకు మూడు, అన్ని జిల్లాలు డెవలప్ అయితానికే ఈ నిర్ణయం చేసినామని జగన్ అన్న అంటున్నమాట. ఇక అమరావతి రాజధాని ముచ్చట మర్చిపోవాల్సిందే. రోజుల కమానం దీక్షలు చేసినా సర్కార్ ఏదనుకుందో గదే చేసింది. దేశంలోనే ఏ రాష్ట్రానికి లేని మూడు రాజధానులు మా ఆంధ్రాకు చేసుకున్నామని జగన్ అన్న పార్టీలు సంబరాలు చేసుకుంటుంటే అట్లెట్లా చేస్తారని చంద్రన్న ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక బ్లాక్ డే. అమరావతిలో మీలాంటి వాళ్ళు చేసినటువంటి రియల్ ఎస్టేట్ చేస్తున్నటువంటి వ్యక్తులకి నిజంగా అది చీకటి రోజు. 33,000 ఎకరాలు భూమి ఇచ్చారు. దీనికి సమాధానం ఏం చెప్తారా జగన్మోహన్ రెడ్డి గారు? ముగ్గురు ముఖ్యమంత్రులు ఇస్తారా జగన్మోహన్ రెడ్డి గారు? మూడు అసెంబ్లీలు పెట్టుకుందామా?